క్యాండిల్ లైట్ డిన్నర్ కి కొందరు మాత్రమే వెళ్తారు. అలా మనకి తెలిసిన ఆ కొందరే ఇలా డిన్నర్ కి వస్తే ఎలా ఉంటుంది? హై లైట్ గా ఉంటుంది. పదండి ఓ లుక్ ఇద్దాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. అది మన ఎంట్రీ డాన్స్ అప్పుడు ముందు బ్లాస్ట్ పేలింది. ఎలా అనిపించింది? నువ్వు ఇలా పట్టుకోవాలి కానీ బ్లాస్ట్ ముందు ఏంటి, నా కింద పేలిన బానే ఉండదు. సర్లే, బేసిక్ గా అందంగా ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉండదు అంటారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి అందం ఉండదు అంటారు. కానీ నువ్వు చాలా లక్కీ అనసూయ, నీకు రెండు లేవు. సడన్ గా ఏంటి ప్లాన్? బీచ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఆరేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా తిన్నామని తిన్నామని. ఏంటి? అయితే మరి ఇంద్రజ గారిని మనో గారిని కూడా పిలుద్దామా? వాళ్ళు దేనికి, ఇక్కడ ఏమైనా జడ్జిమెంట్ ఉందా? మనం పోయేది వనభోజనాలకి కాదమ్మా. చికెన్ ముక్క బాగా కొరికావు, మటన్ ముక్క బాగా చుర్రుకున్నావు అని జడ్జిమెంట్ ఏమైనా చెప్పాలి ఇక్కడ? అయినా అందరూ రావడానికి ఆయన క్యారివాన్ గది ఇది క్యాండిల్ లైట్ డిన్నర్. మన ఇద్దరం మన జంట ఉంటే చాలరా. మన జంటను చూసి అందరు అవ్వా అంటున్నారు. అవ్వా అన్నట్లు అవ్వతో లవ్ ఏంటరా నీ అవ్వా అంటున్నారు. అయినా ఈ చల్లటి గాలిలో ఓ గట్టి హగ్ ఇచ్చి ఓ ముద్దు మా ఆయన భరద్వాజ్ పెడితే ఎంత బాగుంటుందో. చెట్టు ప్రాపర్టీకి 27 బొక్క, స్కిట్ రాయడానికి 20 గంటల బొక్క, మొత్తం బొక్క. అయినా అది ఇలా క్యాండిల్ కరిగిపోతే చీకట్లు ఎలా తింటావు ఫుడ్? ఎప్పుడు ఆ కరిగే కొవ్వొత్తి గురించి ఆలోచిస్తావే కానీ ఇంత దగ్గరగా ఉంటే మాలో చాలా కరుగుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? చెయ్ వెయిటర్! గెలకం సార్. గెలకం మేడం. గెలకం ఏంటరా, గెలకం ఏంటరా? ఇవన్నీ కాదు కానీ వేడి వేడిగా ఏదన్నా ఉంటే ప్లేట్లు పట్టుకొచ్చు. వేడి వేడి అంటే వాడే ప్లేట్లో కూర్చొని వచ్చేస్తాడు. బాబు వెళ్తేస్తారా పైలు? క్యాండిల్ లైట్ డిన్నర్ ఇంకా వస్తున్నారు ఎవరెవరో. నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. అయినా మేము వచ్చినప్పుడు బ్లాస్ట్ చేయలేదేంటి? బ్లాస్ట్ అయితే ఏమైంది? మా వేస్ట్ పేపర్లు వస్తాయి, వేస్ట్ పేపర్లు ముందే వచ్చినాయి కదా అని బ్లాస్ట్ చేయలే ఇంకా. అసలు నా గురించి ఎవరుకున్నావు తెలుసా? పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నారు. ఓ నువ్వు పువ్వు అని అప్పుడే తెలిసిందా వాళ్ళకి? ఆయన పట్టించుకోవద్దు రీతు, నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ చేసుకుంటున్నాం కదా, కొత్తగా ఉందా? నీకు కొత్త ఏమో దానికి ఇలాంటివి చాలానే తెలుసు కానీ రీతు, ఒక మంచి ముహూర్తంలో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? మంచి వర్షం పడిద్దరు అప్పుడు. ఎందుకు? రెండు కప్పలు పెళ్లి చేసుకుంటే వర్షం పడిద్దరు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అసలు ఆయన పట్టించుకోకు, మన ఇద్దరం ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుందాం. ఎంతసేపు? తెల్లవార్లు. తెల్లవార్లు చూస్తే కళ్ళు మంటెక్కిపోతాయి. తెల్లవార్లు చూస్తాడట, తెల్లవార్లు. ఏ ఆది, మా జంటతో పోటీ అంటే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఎదినట్టు. ఇప్పుడు నీ తోక పట్టుకునే అవసరం మాకు లేదు. నా లైఫ్ లోకి వచ్చాక నా ఫేమ్ మారింది, నా ఫేట్ మారింది. ఏజ్ కూడా మారితే బాగుండేది, చూడలేక చేస్తున్నావు. ఈ రోజు పొద్దున్న అద్దంలో చూసుకుంటే నా బదులు నువ్వు కనిపించావు. ఇద్దరులో విగ్గుడి మంచం మీద పడి ఉంటది, అది నీ ఫేసే. పద క్యాండిల్ లైట్ డిన్నర్ కూర్చుందా. ఏ అక్కడ నీళ్ళల్లో ఏంటో ఉన్నా, ఏంటవి? అదే, దాన్ని ఇంగ్లీష్ లో ఆక్టోపస్ అంటారు. మరి తెలుగులో రీతు అంటారు. రీతు అంటారు. నా గురించి ఏమనుకుంటారు? పెద్ద పెద్ద కోటేశ్వర్లు, బిజినెస్ మ్యాన్లు నా ముందు క్యూ కడతారు తెలుసా? ఏం చేస్తుంటాడు? సులభ కాంప్లెక్స్ ముందు కౌంటర్ ముందు కూర్చో. ఏయ్ నా లవర్ నలా అంటావా? అసలు నేనేంటో తెలుసా నీకు? ఆ సులభ కాంప్లెక్స్ ఇదే, ఆ సులభ కాంప్లెక్స్ ఇదే. అయినా ఫుడ్ తిందాం. డారర్ అరే, నువ్వంటే పంజాబీ దాబాలో 10 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి ఎలా తెలుస్తుందిరా? డారర్ నాకు ఒక పులకా చెప్పానా? వాడు పెద్ద పులక, ఇది పెద్ద చిలక. నేను అప్పుడే చెప్పా.
ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక ముత్యం లాగా ఉంటాను. ఆ ముత్యం నీళ్ళల్లో వేసినా తేనెలో వేసినా ఇన్నిట్లో ముంచేసరికి ఈ ముంచు మొహం వచ్చింది. ఈ ముంచు మొహం వచ్చింది. కోతి నాడిస్తుంటే సర్కస్ అనుకున్నావు, మాకేం తెలుసు. హలో, క్యాండిల్ లైట్ సర్వీస్ కొచ్చాం ఇక్కడ. సర్వీస్ కొచ్చాం ఇక్కడ. సర్వీస్ కాదు, అది క్యాండిల్ లైట్ డిన్నర్. అది శాంతి, నీ మొహంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. శాంతి, ఆ చిరునవ్వు కొంచెం నీ మొహంలో కూడా పెట్టుకోవచ్చు కదరా. ఎవడో కట్టపర పెట్టినట్టు ఆ మొహం ఏంటరా? నాకు చిక్కెలు గులొస్తుంది. చక్కెలు గులొస్తుందా? చక్కెలు గులొస్తుందా? ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. మూడు బొండాలు చెప్పు. బొండాలు లేవనుకో, పిండాలు చెప్పు, పెట్టేద్దాం. ఇదిగో బాబు, మిరపకాయ బజ్జీలు చెప్పు. మిరపకాయ లేదనుకో, దాన్నే పిండిలో ముంచి తెచ్చేయ్. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఎవ్వరో కదలకండి. ఏంటి, ఎవరు నువ్వు? బెడ్ లైట్. బెడ్ లైట్? బెడ్ లైట్ కదలైట్ అది. ఎవరైనా కదిలేరంటే కాల్ చేస్తా. ఎవరికి వైజాగ్? మర్యాదగా చెప్తానా, అందరూ డబ్బులు తీయండి. లేదనుకో బుల్లెట్ నేరుగా నుదుటి మీద దిగుద్ది. అసిస్టెంట్, కొంచెం నుదుటి మీద టచ్ అప్ చేయవా? ఏది బుల్లెట్ దిగినా క్లోజ్ అప్ కావాలా నీకు? నా దగ్గర ఒక గన్న మాత్రమే ఉందనుకోకండి. మీరు కూర్చున్న టేబుల్ కింద అందరి కింద బాంబులు ఉన్నాయి. అది బాంబు అంటే ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఇలా ఏదో ఒకటి చెయ్యి అంటావని ముందే తెలిస్తే 6 ఏళ్ల క్రితమే బాంబు పెట్టేవని కదా. అడ్డే 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 అగ్నే వచ్చేసావా? ఇంకా స్కిట్కి నిప్పెట్టే, ఇంకా స్కిట్కి నిప్పెట్టే. మర్యాద కింద పెట్టు. సరిగ్గా చేయకపోతే అదే పెడతారు, మరి చూసుకో. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నీ కింద కూడా బాంబు ఉంది, నొక్కేనంటే నువ్వు కూడా పోతావు. అమ్మా, నా వల్ల కాదు. నేను చెప్పాను నీ వల్ల కాదురా, నన్ను అడగొద్దురా స్కిట్లు. అరే బొకడా. ఏంట్రా నువ్వు భయపడలేదు? నువ్వు తీసుకున్న టీవీ రిమోట్ రా, అసలు రిమోట్ నా దగ్గర ఉంది, నొక్కేనట్టు మొత్తం పోతారు. అమ్మో వద్దు, ఇదే అసలు రిమోట్, ఇది టీవీ రిమోట్. మనల్ని అందరినీ కాపాడాను, నాలాంటి వాడు ఉంటే మీరందరూ ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. మా ఇంట్లో టీవీ రిమోట్ పోయింది, ఇది ఫ్రీగానే వస్తుంది కదా, ఒకటి తీసుకుంటాను. దీంట్లో టీవీ రిమోట్ ఏది? ఏదో నొక్కి నొక్కుతాం. స్కిట్ చేసి హిట్ కొట్టడం ఒక ఎత్తు అయితే, కన్సిస్టెంట్ గా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చి అది నిలబెట్టుకోవడం మరో ఎత్తు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎంట్రీ సాంగ్ అద్రిపోయింది అన్ను డార్లింగ్. థ్యాంక్ యూ.